అంటే అర్ధరాత్రి తెల్ల తెల్లవారుజాను కాదు ఒకటిన్నర ఆ సమయంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యే వైసీపీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ వారి తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అనుచరులు గుంటూరులో ఏఎల్సి ఆస్తులు దొంగగా పరిగణించబడ్డ నక్కానందబాబు నక్కానందబాబు దగ్గర చిల్లర పనులు చేసుకుంటూ బతికే గోల్డ్ అరుణ్ కుమార్ రౌడీషీటర్ సహపాటి రత్నం వాడి అనుచరులు నక్కానందబాబు అనుచరులు వాళ్ళ సహాయంతో రెండు రోజుల క్రితం నా ఆఫీస్ దగ్గరికి అటాక్ చేసేదానికి ఆఫీస్ని అటాక్ చేసేదానికి వచ్చారు ఇది గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా నా పైన కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ డైరెక్షన్స్ మేరకి నా గొంతునొక్కే ప్రయత్నం నేను ఒక దళితుడిని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని కేంద్ర మంత్రి సంబంధించిన పార్టీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిని రీసెంట్గానే కేంద్ర మంత్రి వర్యలు వచ్చి నా పార్టీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది నా గొంతు నొక్కే ప్రయత్నం నాలుగు రోజుల క్రితం కోటం రెడ్డి గురించి నేను మాట్లాడడం జరిగింది ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడే ఉండ బోరుగడ్డ అనిల్ కుమార్ గొంతు నొక్కాలని చూస్తే అడుగులు ముందే పడి తప్ప వెనక్కిపోయే ప్రసక్తి లేదు రెడ్డి శ్రీధర్ రెడ్డి నక్కానంద్ బాబు నీ అనుచరు నీ చెంచ చెప్తా ఉన్నా దీనికి వంద రెట్లు మూల్యం చెల్లించుకోక తప్పదు నేను నిన్న ఛాలెంజ్ కూడా ఇచ్చాను పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర దాకా నేను ఆఫీస్ దగ్గర ఉంటానని నేను నేను ఆఫీస్ దగ్గర ఉన్నా నేను లేని టైంలో ఆఫీస్ క్లోజ్ అయిన టైంలో వచ్చారు నేను సవాల్ ఇచ్చిన మీరు సవాల్సిరారు ఆ సవాలు స్వీకర స్వీకరించడానికి నేను వచ్చినాను నిన్న రాత్రి అర్ధరాత్రి ఒకటిన్నరకు వచ్చి నా ఆఫీసుని పెట్రోల్ పోస్ తగలబెట్టినారు కాన్స్టిట్యూషనల్ బాడీకి రిలేటెడ్గా ఉన్న ఈ ఆఫీసుని తగలబెట్టారు నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు కానీ జరిగే పని కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఒక దళితుడు ఆఫీసు నా క్యాంపు కార్యాలయం తగలబెడతారా నా క్యాంపు కార్యాలయం తగలబెడతారా దీనికి వంద రెట్లు కోటమిరెడ్డి నువ్వు మూల్యం చెల్లించుకోవాలి నక్కానందబాబు నువ్వు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను